ట్రేడర్స్కి, స్వింగ్ ట్రేడర్, ఇన్వెస్టర్, ప్రతి ఒక్కళ్ళకి కూడా ఏంటంటే ఒక ఐడియా ఉంటుంది. ప్రతి స్టాక్ కూడా మూవ్ అవుతుందంటే డెఫినెట్గా మూమెంట్లో ఉందని చెప్పేసి అర్థం. బట్ ఫీర్ ఏంటంటే మనం ఇలా పైకి వెళుతుంది, మనం ఎంట్రీ చేసినాక మళ్ళీ కిందకు వస్తుందేమో అన్న ఒక భయం కూడా ఉంటుంది అనమాట. అంటే ఒక కన్ఫ్యూజన్ అనుకోవచ్చు, ఒక క్లారిటీ లేకపోవడం, అది ఎక్కడి దాకా వెళుతుంది, ఒక్కొక్కసారి ఇలా వెళుతుంది, ఒక్కొక్కసారి ఇక్కడ నుంచి మళ్ళీ తీసుకుంటుంది. సో ఎనీహౌ ఈ యొక్క పాయింట్ని, ఇన్ఫ్లేషన్ పాయింట్ని మనం ఐడెంటిఫై చేయడానికి ఈ యొక్క పర్టికులర్ ఇండికేటర్స్ అనేది హెల్ప్ చేస్తాయని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఎనీహౌ ఏంటంటే ఇక్కడ చెర్రీ పికింగ్ కాకుండా మనం నిఫ్టీ మీద టెస్ట్ చేద్దాం. నిఫ్టీ అనేది మనకి ప్రైమరీ ఎజెండా కాబట్టి దాంట్లో మనం పొజిషన్స్ తీసుకుంటాం, కాల్ బై కానీ పుట్ బై కానీ. సో ఎనీహౌ కొన్ని స్టాక్స్ అనేది కూడా ర్యాండమ్గా చెక్ చేద్దాం. ముఖ్యంగా ఈ యొక్క పర్టికులర్ ఇండికేటర్స్ ఏంటి, అవి ఎలా యాడ్ చేసుకోవాలనేది డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ నేను యాడ్ చేసిన సెట్టింగ్స్ మీకు కొద్దిగా డిఫరెంట్గా కూడా ఉండొచ్చు, ఓకే. అందుకే ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఈ వీడియో అనేది చూడండి చివరిదాకా. ఇక్కడ ముందుగా ఏంటంటే మూవింగ్ యావరేజెస్ క్రాస్, ఈ పర్టికులర్ ఇండికేటర్ అనేది నేను ఆల్రెడీ ఇక్కడ చూడండి ఎల్లో మార్క్ అనేది స్టార్ పెట్టాను. స్టార్ మీద మనం క్లిక్ చేస్తే అదేంటంటే మన ఫేవరెట్లోకి వెళ్ళిపోద్ది. అంటే మనకు నచ్చిన ఇండికేటర్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, అటువంటి ఇండికేటర్స్ అన్నీ కూడా ఈ ఎల్లో మార్క్ మీద ఇక్కడ క్లిక్ చేసుకుంటే ఓకే దాంట్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఎనీహౌ ఇది ఆల్రెడీ ఫేవరెట్లో ఉంది. ఫస్ట్ ఏంటంటే ఈ యొక్క ఇండికేటర్ అనేది మనం యాడ్ చేసుకున్నాం. దాని తర్వాత సెకండ్ ఇండికేటర్ వచ్చేసరికి డిఎంఐ, డైరెక్షనల్ మొమెంటం ఇండెక్స్. సో ఇది ఇక్కడ చూడండి నేను క్లిక్ చేస్తున్నాను ఫేవరెట్ అనేది. క్లిక్ చేసినా చెప్పిన దీని మీద క్లిక్ చేస్తే మనకి యాడ్ అయిపోతుంది. బట్ నెక్స్ట్ టైం ఏంటంటే మనకి అవసరమైనప్పుడు మన ఫేవరెట్స్లో ఉంటుంది. ఫస్ట్ చూడండి దీన్ని రీసెట్ సెట్టింగ్స్ చేసినప్పుడు ఇలా ఉంటుంది. ఓకే సో మనకి దీన్ని కొంచెం మోడిఫికేషన్ అనేది చేస్తున్నాను చూడండి. ఇక్కడ మనకి ADX అనేది అవసరం లేదు. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత స్ట్రాంగ్గా ఉంది, వీక్గా ఉంది, నేను దీన్ని ఎలా చూస్తానంటే ప్లస్ డిఐనేమో బుల్లిష్గా చూస్తాను, ఓకే మైనస్ డిఐని బేరిష్గా చూస్తాను. సో ఎనీహౌ ఏంటంటే మనకు కావాల్సిన కలర్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ లైన్స్ కూడా మార్చుకోవచ్చు. ఇక్కడ అయితే గ్రీన్ ఇస్తున్నాను నేను, లైట్ బ్లూ అనుకోవచ్చు. దీని యొక్క విడ్త్ అనేది కొద్దిగా పెంచుతున్నాను ఎందుకంటే సింపుల్ క్లారిటీ కోసం. ఇక్కడ గ్రీన్ అనిపించట్లేదు కాబట్టి ఇది గ్రీన్, దిస్ ఈజ్ ఓకే. ఓకే దాని తర్వాత మళ్ళీ ప్రతిసారి మనం యాడ్ చేసినప్పుడు ప్రీవియస్ సెట్టింగ్స్కి వెళ్ళిపోద్ది. అందుకని ఇక్కడ ఏంటంటే సేవ్ యాజ్ డిఫాల్ట్ అనేది క్లిక్ చేసాం. చేసిన తర్వాత ఓకే అనేది క్లిక్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఇప్పుడు క్లోజ్ చేసి చూడండి డిఎంఐ డైరెక్షన్ మూమెంటం ఇండెక్స్ అనేది ఆల్రెడీ ఇక్కడ ఫేవరెట్ యాడ్ చేసి పెట్టాను. దాన్ని యాడ్ చేసినప్పుడు ఏంటంటే ఈ సెట్టింగ్స్ ఇప్పుడు మనం ఏదైతే సేవ్ చేసుకున్నామో ఈ సెట్టింగ్స్ రావడం జరుగుతుంది. సో ఎనీహౌ అది ఆ యొక్క పర్టికులర్ ఇండికేటర్ గురించి. దాని తర్వాత ఏంటంటే వెరీ సింపుల్ ఇండికేటర్, సూపర్ ట్రెండ్. ఎస్పెషల్లీ ఇది ఎందుకు అంటే ఇక్కడ సూపర్ ట్రెండ్ వీళ్ళ పేరు చదవడానికి కూడా కొద్ది కాంప్లికేట్ ఉంది. దయచేసి ఇక్కడ చూడండి ఈ యొక్క పేరు ఏదైతే ఉందో ఆ పేరు వచ్చిందనుకోండి దాన్ని మీరు ఏంటంటే యాడ్ చేసుకోండి. నేనైతే ఆల్రెడీ యాడ్ చేసేసాను ఇక్కడ. ఓకే ఎనీహౌ దీని యొక్క డిఫాల్ట్ సెట్టింగ్స్ ఏమైనా చేంజ్ ఉన్నాయని చూద్దాం. ఇక్కడ వచ్చేసరికి చూడండి జనరల్గా ఏంటంటే మీకు ఇది మల్టిప్లయర్ 10 ఉంటుంది. ఓకే ఒకసారి రీసెట్ అనేది చేసి చూస్తున్నాను రీసెట్ సెట్టింగ్స్. ఓకే రీసెట్ సెట్టింగ్స్ చేశాను, చేస్తే ఇలా వచ్చిందనమాట ఓవరాల్గా. బట్ దీని కొంచెం సిగ్నల్స్గా ఎందుకంటే ఇక్కడ మనకి పర్టికులర్ లెవెల్లో స్టాప్ లాస్ అనేది పెద్దగా అయిపోతుంది. ఇదంతా కూడా ఇక్కడెక్కడో బై సిగ్నల్ ఇచ్చింది బట్ కిందకు వచ్చింది ఒకసారి. అంటే ఈ యొక్క డిస్టెన్స్ అనేది కొంచెం ఎక్కువగా ఉందనమాట. అంటే స్టాప్ లాస్ మనకి ఏదైనా పెట్టుకోవాలన్నా కానీ కొంచెం అనిపించింది. అందుకని ఏంటంటే దీని యొక్క సెట్టింగ్స్ కొద్దిగా చేంజ్ చేయడం అనేది జరిగింది. దాని మీద డబుల్ క్లిక్ చేసి ఇక్కడ నేనేం చేశానంటే 7 అనేది తీసుకున్నాను. ఇది ఏటీఆర్ యావరేజ్ టు రేంజ్ అనమాట. దీని వచ్చేసరికి ఏటీఆర్ రేంజ్ పీరియడ్ 7 తీసుకున్నాను, ఏటీఆర్ మల్టిప్లేయర్ వచ్చేసరికి 1 అనేది తీసుకున్నాను. దాని తర్వాత ఏం చేస్తున్నానంటే దీన్ని సేవ్ యాజ్ డిఫాల్ట్. అంటే ఏంటంటే ఇక్కడ ఏం చేస్తున్నాం, కొద్దిగా తొందరగా సిగ్నల్ ఇవ్వాలి, తొందరగా ఎగ్జిట్ అయిపోవాలి అని చెప్పేసి ఒక రకంగా ఏంటంటే ప్రైస్కి చాలా దగ్గరగా తీసుకురావడం జరుగుతుంది అనమాట. వెరీ సింపుల్గా చెప్పాలంటే ఏటీఆర్ని తగ్గిస్తున్నాం. ఇంతకుముందు కేసులో బుల్లిష్గా ఉంది, ఇప్పుడు బుల్లిష్గా ఉంది, బేరిష్గా ఉంది. ఈ కేసులో ఏంటంటే మనకి షార్ప్ సిగ్నల్స్ ఇస్తూ ఉంటుంది అనమాట. బట్ అగైన్ ఏంటంటే ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉంటుంది. ఎనీ హౌ దట్ ఈస్ దేర్. యా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ పాయింట్లో మనకి మూవింగ్ యావరేజ్ క్రాస్ అనేది ఏం చెప్తుందంటే దీంట్లో డిఫాల్ట్ సెట్టింగ్స్ రీసెట్ అనేది చేస్తే ఇక్కడ ఇలా వచ్చింది. నేనేం చేశాను దీనికి కొద్దిగా థిక్నెస్ పెంచాను, అంతే ఏం లేదు. ఓకే దీనికి కొద్దిగా థిక్నెస్ అనేది పెంచాను ప్లాట్. ఓకే దాని తర్వాత ఇక్కడ ఈ బ్లూ కలర్ ఏంటంటే సిగ్నల్స్ ఇస్తూ ఉంటుంది అనమాట. దీన్ని కూడా సేవ్ యాజ్ డిఫాల్ట్గా తీసుకున్నాను. ఇక్కడ సిగ్నల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో చూస్తే చూడండి ఇది ఎప్పుడైతే క్రాస్ ఓవర్ జరిగిందో, ఈ క్రాస్ ఓవర్ జరిగినప్పుడు ఏంటంటే ప్లస్ సింబల్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే సిగ్నల్ అనుకోవచ్చు, ఇక మనం డైరెక్ట్గా చూసేటప్పుడు జూమ్ చేసి ఒక్కొక్కసారి అర్థం కాదు అది క్రాస్ ఓవర్ అయిందా లేదని. బట్ ఈ సింబల్ చూడడం వల్ల మనకి ఏమర్థం అవుతుంది, ఓకే ఈ పాయింట్ దగ్గర క్రాస్ ఓవర్ జరిగింది, అది ఏ క్రాస్ ఓవర్ అనేది చూద్దాం. ఇదేంటంటే మనకి బుల్లిష్ క్రాస్ ఓవర్, ఆరెంజ్ అనేది పైకి ఉందంటే బుల్లిష్ క్రాస్ ఓవర్. ఇది వచ్చేసరికి
గ్రీన్ పైన ఉందంటే బేరిష్ క్రాస్ ఓవర్ అనమాట. ఓకే, ఎనీ హౌ దట్ ఈస్ దేర్. అయితే ఇక్కడ కొంచెం ఈ యొక్క మూవింగ్ యావరేజెస్లో చూడండి, ఇక్కడ 921 అనేది పీరియడ్ తీసుకోవడం జరిగింది. ఏదైతే ఆరెంజ్ కలర్ ఉందో ఇది 9 మూవింగ్ యావరేజ్. ఓకే, ఇది వచ్చేసరికి 21 మూవింగ్ యావరేజ్. ఓకే ఫైన్, ఇంతవరకు క్లియర్గా ఉంది. దాని తర్వాత డిఎంఐలో మనకి డైరెక్షనల్ మొమెంటం ఇండెక్స్లో ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ అంటే ప్లస్ డిఐ డైరెక్షనల్ ఇండెక్స్, అండ్ కింద రెడ్ది ఏంటంటే మైనస్ డిఐ. సో జనరల్గా దీన్ని ఎలా కన్సిడర్ చేస్తామంటే, మనం ఈ గ్రీన్ పైన ఉందంటే మనం ఏంటంటే పాజిటివ్గా సిగ్నల్స్ ఉంటే ఇక్కడ బేస్డ్ ఆన్ ద సూపర్ ట్రెండ్ అండ్ మ్యాగ్డీ సారీ మూవింగ్ యావరేజెస్ దెన్ ఏంటంటే లాంగ్ తీసుకోవడానికి ప్లాన్ చేస్తాం. ఓకే, ఇదేంటంటే ఒక రకంగా సెంటిమెంట్ ఎలా ఉంది, బుల్స్లో ఉందా మార్కెట్ బెరిష్లో ఉందా అని చెప్పేసి సెంటిమెంట్ చెప్తూ ఉంటుంది. ఓకే, దట్ ఈస్ దేర్ అనమాట. ఓవరాల్గా ఏంటంటే ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఈ యొక్క మూవింగ్ యావరేజ్ గురించి మాట్లాడుకుంటే మనకి ప్రైస్ ఇలాగా వెళుతుందంటే అది మొమెంటంలో ఉన్నట్టు. ఒక్కొక్క స్టాక్ ఎలా ఉంటుందంటే పైకి వెళుతుంది, ఈ కేసులోనేమో ఇంత స్ట్రైట్గా వెళ్ళింది. ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టాక్ ఇలా వెళుతూ ఉంటుంది పైకి. ఓకే, ఇదేంటంటే మొమెంటం కాదు, జిగ్జాక్లో వెళుతుంది అనమాట. జిగ్జాక్లో వెళుతున్నప్పుడు మనకి స్టాప్ లాస్లు అనేది ఎక్కువ వస్తాయి, అంటే మనకి తొందరగా టార్గెట్ రాదు. ఇట్లా మొమెంటంలో వెళుతున్న స్టాక్స్ ఏంటంటే ప్రతి బ్రేక్అవుట్లో కూడా మనకి ఎంతో కొంత ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ మనకి స్వింగ్ ట్రేడింగ్ పర్పస్ అనేది ఉపయోగపడుతుంది. ఫర్ ఎనీ హౌ ఇక్కడ ఫస్ట్ ఈ రెండింటి వల్ల మనకి ఏమర్థం అవుతుందంటే మూవింగ్ యావరేజ్ పైన ఉంది, అండ్ ఈ యొక్క 21 బ్రేక్ డౌన్ చేయట్లేదు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మార్కెట్ అనేది ఎలా ఉందంటే ఇదే జోన్లో ఉందనుకోండి, ఇది స్ట్రాంగ్ స్క్రిప్ట్ అని అర్థం, మొమెంటంలో ఉన్న స్క్రిప్ట్ అని. ఇటువంటి స్క్రిప్ట్లో మనం ఎంట్రీస్ తీసుకున్నామంటే తొందరగా మన టార్గెట్ అనేది అచీవ్ అవుతుంది. ఓకే, ఎనీ హౌ అది మూవింగ్ యావరేజ్. దాని తర్వాత మనం సూపర్ ట్రెండ్ని ఎలా యూస్ చేసుకోవాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవింగ్ యావరేజ్ పైన ఉంది కాబట్టి దీంట్లో ఆబ్వియస్గా మనం ఏం చేస్తామంటే లాంగ్ ఎంట్రీ మాత్రమే తీసుకుంటాం. ఇక్కడ అక్కడక్కడ సెల్ సిగ్నల్స్ ఇస్తూ ఉంటుంది, ఈవెన్ మనం సూపర్ ట్రెండ్ వేసినా సరే ఫాలో, ఎందుకంటే మనకి మొమెంటం అప్ సైడ్ ఉంది కాబట్టి. సో ఈ కేసులో నేను ఒకసారి మూవింగ్ యావరేజెస్ ఆఫ్ చేస్తున్నాను. ఇక్కడ స్టార్ట్ అయింది మనకి ట్రెండ్ అనేది, బై అనేది. సో ఇనీషియల్గా కాబట్టి మనకు మొమెంటం తెలియదు. ఓకే, ఇక్కడ నుంచి ఇలా కంటిన్యూ అంత దూరం వెళ్తుందని ఎవరికి తెలియదు. దాని తర్వాత మనకి ఇంత మూవ్ అయిన తర్వాత కూడా మనం దీంట్లో సెల్ అయితే చేయకూడదు, ఎందుకంటే మనం ట్రెండ్ ఈజ్ అవర్ ఫ్రెండ్ కాబట్టి మన ట్రెండ్ని ఫాలో అవ్వాలి అనేది నా రూల్ అనమాట, మన రూల్. ఓకే, నా రూల్ కాదు మన అందరి రూల్. సో అగైన్ ఈ కేసులో ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ఏంటంటే మనకు బై సిగ్నల్ ఇచ్చింది, ఇక్కడ చూడండి బై అని చెప్తుంది. సో జనరల్గా ఏంటంటే ఈ యొక్క హైలో మనం బై చేసుకొని ఈ యొక్క లోలో ఏంటంటే స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు, రైట్? సో ఇది సిగ్నల్ అంటే ఎంట్రీ కోసం అనేది ఈ యొక్క సూపర్ ట్రెండ్ అనేది మనం యూస్ చేసుకోవచ్చు. ఇది మొమెంటంలో ఉంది, ఏ డైరెక్షన్లో వెళ్ళాలి, ఏ డైరెక్షన్లో మార్కెట్ ఉంది అని చెప్పడానికి మనకి మూవింగ్ యావరేజెస్ హెల్ప్ చేస్తాయి. దాని తర్వాత ఎంట్రీ కోసం ఏంటంటే సూపర్ ట్రెండ్. నెక్స్ట్ రిఫరెన్స్ పర్పస్ ఏంటంటే మనం చేస్తుంది కరెక్టా కాదా అని తెలుసుకోవడానికి మనం బుల్లిష్లో ఉన్నామా బేరిష్లో ఉన్నామా అని చెప్పేసి దానికి పర్పస్ ఏంటంటే డైరెక్షనల్ మొమెంటం ఇండెక్స్ అనేది చూడాలన్నమాట. సో ఇది కూడా మనకి బుల్లిష్లో ఉందనుకోండి, ట్రిపుల్ కన్ఫర్మేషన్. ఇది ఇక్కడ సిగ్నల్ ఇచ్చింది మనకి మూవింగ్ యావరేజ్ క్రాస్ బుల్లిష్గా ఉంది, అండ్ డిఎంఐ డైరెక్షనల్ మొమెంటం ఇండెక్స్ కూడా బై అనేది సజెస్ట్ చేస్తుంది కాబట్టి మనం ఏంటంటే లాంగ్ సైడ్ అనేది తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో ఎనీ హౌ మనం నిఫ్టీ గురించి అనుకున్నాం కాబట్టి ప్రస్తుతం ఏంటంటే నిఫ్టీ గురించి మాట్లాడుకుందాం. మనకి ఫస్ట్ మూవింగ్ యావరేజెస్ చూద్దాం ఎలా ఉన్నాయని చెప్పేసి. ఇక్కడ ఎక్కడో క్రాస్ ఓవర్ జరిగింది, క్రాస్ ఓవర్ జరిగాక ఈ 21 పైనే ట్రేడ్ అవుతుంది చూడండి. అంటే ప్రస్తుతం ఏంటంటే మొమెంటం స్ట్రాంగ్గా ఉందనే అర్థం అనమాట. ఇక్కడ పుల్ బ్యాక్ వచ్చింది, డజంట్ మీన్ ఏంటంటే మార్కెట్ రివర్స్ అయిందని కాదు, ఇది రివర్సల్ పాయింట్లు కానే కాదు. ఓకే, ఇది కూడా రివర్స్ పాయింట్ కాదు. సో ఇక్కడ 21 మూవింగ్ యావరేజ్ అనేది హోల్డ్ చేస్తుంది. అంటే మూవింగ్ యావరేజెస్ గురించి కాదు, ఇక్కడ మార్కెట్ ఏంటంటే షార్టర్ టర్మ్ పీరియడ్లో కూడా చూసుకున్నట్టయితే మనకి పెద్ద పెద్ద రిట్రేస్మెంట్ అనేది తీసుకోవట్లేదు అని చెప్పేసి సింపుల్ ఇక్కడ కాంటెక్స్ట్ మీనింగ్ అనుకోవచ్చు. నవ్ ఏంటంటే మూవింగ్ యావరేజ్ని ఆఫ్ చేసుకొని మనం ఏం చేస్తామంటే సూపర్ ట్రెండ్కి వెళ్తాం. సూపర్ ట్రెండ్కి వెళ్ళిన తర్వాత మేబీ ఈ పాయింట్ దగ్గర మనం ఎంట్రీ తీసుకోలేము ఈ పాయింట్ దగ్గర. రీజన్ ఏంటంటే ఇదే ఇనీషియల్గా అనమాట స్టార్ట్ అవుతుంది మొమెంటం, మనకు తెలియదు ఇది ఇంత వెళ్తుంది అని చెప్పేసి. దాని తర్వాత వెళ్ళిన తర్వాత మనం ఇది మూవ్ అయింది కదా, ఇక్కడ కన్సోలిడేషన్ నుంచి బయటకు వచ్చింది, నవ్ ఏ పాయింట్ దగ్గర మనం ఎంట్రీ తీసుకుంటే బాగుంటుంది అనే పర్పస్ ఏంటంటే ఈ యొక్క పర్టికులర్ లెవెల్ దగ్గర ఏంటంటే మనకు బై సిగ్నల్ ఇచ్చింది. సో జనరల్గా ఏంటంటే ఈ యొక్క లోన్ అయితే నెక్స్ట్ క్యాండిల్ బ్రేక్ చేసింది, మేబీ స్టాప్ లాస్ అనేది హిట్ అయ్యి ఉండొచ్చు. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే ట్రై టు గో విత్ స్ప్రెడ్స్ అండ్ స్ప్రెడ్స్ అనేది యూస్ చేసుకోండి. ఓకే, ఎనీ హౌ మార్కెట్లో అప్పుడప్పుడు ఫెయిల్యూర్స్ జరుగుతూ ఉంటాయి, ఒక్కొక్కసారి మనం అనుకోని ఇది కూడా జరుగుతుంటుంది, దానికి కూడా ఏంటంటే మనం ప్రిపేర్ అవ్వాలి. ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే మంచి బై సిగ్నల్ ఎక్కడ ఇచ్చింది మనకి,
ఈ క్యాండిల్లో ఇచ్చిందన్నమాట 25th ఏప్రిల్. ఇంతకీ మనం డైలీ టైం ఫ్రేమ్లోనే ఉన్నాం కదా. ఓకే, ఇదంతా కూడా డైలీ టైం ఫ్రేమ్. చూడండి, ఈ క్యాండిల్లో ఇండెసిషన్ క్యాండిల్ ఇది. ఆ క్యాండిల్లో మనకి ఏంటంటే బై అనే సజెస్ట్ చేసింది, ఇక్కడ సిగ్నల్ ఇచ్చింది. ప్రాబబ్లీ మనం హై పైన ఎంట్రీ తీసుకుంటే కింద స్టాప్ లాస్ పెట్టుకుంటే స్టాప్ లాస్ హిట్ అయిపోయింది, అంటే జస్ట్ అలా కిందకు వచ్చి పైకి వెళ్ళింది. బట్ టూబీగా ఏంటంటే ఫ్రాంక్గా మనం లోవర్ టైం ఫ్రేమ్స్లో కానీ చెక్ చేసుకుంటే అట్లీస్ట్ నేనేం చెప్తానంటే వన్ డే క్యాండిల్ క్లోజ్ చేయడం అనేది కొంచెం కష్టం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యాండిల్ ఇలా పెట్టుకున్నాం మనం, క్లోజింగ్ బేసిస్లో దీన్ని మనం ట్రేడ్ తీసుకోవాలనుకుంటే ఒకసారి సూపర్ ట్రెండ్ అనేది ఆఫ్ చేస్తున్నాం. ఈ కేసులో ఈ యొక్క పర్టికులర్ క్యాండిల్ కింద మనం కంప్లీట్ డే మొత్తం వెయిట్ చేస్తే మనకి స్టాప్ లాస్ చాలా పెద్దది అయిపోతుంది. ఎందుకంటే డే మొత్తం అంటే ఇక్కడికి వచ్చి క్లోజింగ్ ఇచ్చింది అనుకోండి, ఓకే, లైక్ 320కి మనం చూసినప్పుడు ఇక్కడ ఉంది మార్కెట్, అంటే చాలా పెద్ద స్టాప్ లాస్ అవుతుంది. ఫర్దర్ ఏంటంటే అట్లీస్ట్ 1 అవర్ క్యాండిల్ అన్న ఈ యొక్క లో క్లోజింగ్ ఇచ్చింది అనుకోండి, దెన్ అండి ఎగ్జిట్ అవ్వండి. ఎందుకంటే మార్కెట్ మళ్ళీ ఆపర్చునిటీ వస్తుంది. 1 అవర్ క్యాండిల్ అట్లీస్ట్, మరీ 15 మినిట్స్ 5 మినిట్స్ క్యాండిల్ కాకుండా 1 అవర్ క్యాండిల్ అనేది ఈ యొక్క ప్రీవియస్ మనం ఏదైతే క్యాండిల్ అనుకున్నామో క్యాండిల్ లో క్లోజ్ అయింది అనుకోండి, సక్సెస్ఫుల్గా ఇట్లా రెడ్గా క్లోజ్ అయిపోయింది అనుకోండి, బెటర్ ఏంటంటే బుక్ ద లాస్. ఓకే అండ్ ఓకే, దట్ ఈస్ దేర్. అది సబ్జెక్టివ్, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ సెల్ సిగ్నల్ ఇచ్చింది, మనం ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. దాని తర్వాత ఏంటంటే ఇక్కడ లాంగ్ సిగ్నల్ ఇచ్చింది బేస్డ్ ఆన్ ద సూపర్ ట్రెండ్. ఈ యొక్క పర్టికులర్ క్యాండిల్లో మనకి లాంగ్ సిగ్నల్ అనేది ఇచ్చింది. ఓకే, ఈ యొక్క లోలో ఏంటంటే మన స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటాం. స్టాప్ లాస్ అయితే హిట్ అవ్వలేదు ఈ కేసులో, పైకి వెళ్ళింది కొద్దిగా, కొద్ది కిందకు వచ్చింది. దాని తర్వాత ఏంటంటే ట్రెండ్ రెజ్యూమ్ అయింది సూపర్ ట్రెండ్లో. అండ్ నెక్స్ట్ ప్రస్తుతం అయితే బై సజెస్ట్ చేస్తుంది, బట్ ఏంటంటే మార్కెట్ అనేది మనకి ఇంకా క్లోజ్ అవ్వలేదు. ఓకేనా, గమనించండి, 320 330 అప్పుడు మనకి ఏదైనా లాంగ్ ఇస్తే మనం ఏంటంటే లాంగ్ సైడ్ అనేది బయాస్గా స్ప్రెడ్ అనేది ఏదైనా ఇనిషియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఓవరాల్గా మనం ఈ యొక్క మూవింగ్ యావరేజెస్ మనకి బుల్లిష్గా ఉన్నాయి, ప్లస్గా ఉంది. అండ్ సూపర్ ట్రెండ్ పల్స్ వచ్చినప్పుడు మనం ఎంట్రీ తీసుకుంటూ ఉంటాం. అట్లీస్ట్ ఏంటంటే షార్ట్ అయితే చేయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, ఎస్పెషల్లీ ఆప్షన్ బాయరు, మన రాంగ్ సైడ్ అనేది ఉండకూడదు అనమాట. రైట్ సైడ్ ఉంటే మేబీ ఒక షార్ప్ మూవ్లో మనకి ఎంతో కొంత ప్రాఫిట్ అనేది వచ్చే అవకాశం ఉంది. మోర్ ఓవర్ ఏంటంటే మనకి ఇక్కడ ఓవరాల్గా సెంటిమెంట్ అనేది ADX ఏం చెప్తుంది డైలీలో, అక్కడక్కడ కిందకు వస్తుంది. ఓకే, అంటే మొమెంటం ఏంటంటే తగ్గుతుంది, దాన్ని మనం సింపుల్గా పుల్ బ్యాక్ అనుకోవచ్చు. మార్కెట్ ఇలా వెళ్ళింది, దాని తర్వాత కొద్ది కన్సల్టేషన్ తీసుకుని మళ్ళీ రెజ్యూమ్ అవుతుంది అనమాట. సేమ్ సిచ్యువేషన్ ఇక్కడ జరుగుతూ ఉంది. సో దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే ఈ యొక్క ADX అనేది, DMI అనేది మనకి పాజిటివ్గా సపోర్ట్ చేసే స్కోప్ ఉంది. దాన్ని బట్టి మనం ఒక డెసిషన్ కూడా తీసుకోవచ్చు. మేబీ ఒక్కొక్కసారి రాంగ్ అవ్వచ్చు, ఐఎమ్ నాట్ ష్యూర్. ఓకే, అండ్ ఇక్కడ బజాజ్ ఆటో కూడా చాలా స్ట్రాంగ్గా మూవ్ అయింది. ఇక్కడ మనకి మూవింగ్ యావరేజ్ క్రాస్ అనేది చూసుకున్నట్టయితే సూపర్ ట్రెండ్ ఆఫ్ చేస్తే పర్టికులర్ లెవెల్స్ దగ్గర ఏంటంటే మనకి క్రాస్ ఓవర్ జరిగింది. ఓకే, దాని తర్వాత ఇక్కడ కూడా క్రాస్ ఓవర్ జరిగింది, రెండు పాజిటివ్ సైన్స్ వచ్చినాయి. నెక్స్ట్ మనం సిగ్నల్స్ కోసం వెయిట్ చేయాలి అనుకుంటే ఈ యొక్క సూపర్ ట్రెండ్ అనేది మనం ఎనేబుల్ చేసుకొని, ఓకే, ఈ యొక్క పర్టికులర్ ఎంట్రీ దగ్గర మనం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో లాంగ్ అనేది తీసుకున్నాం, వయా కాల్ ఆప్షన్ బై చేసుకున్నాం, ఒక 5Kనో ఏదో రిస్క్ చేసాం. ఓకే, సో 2-3 డేస్ 1 వీక్లో మంచి రివార్డ్ వచ్చింది. ఇక్కడ చూడండి, స్ట్రాంగ్ మూవ్ అయింది. బట్ అన్ని కేసులు అలా ఉండదని ఏం లేదు. అక్కడ నుంచి కూడా మనకి ఎక్కడ కూడా సెల్ సిగ్నల్ ఇవ్వలేదు, ఏది సూపర్ ట్రెండ్. దాని తర్వాత ఇక్కడ బై సిగ్నల్ ఇచ్చింది. చూడండి, ఈ కేసులో కూడా కొంచెం ట్రిక్కీగా ఉంది ఈ సిచ్యువేషను. మనం చూసుకున్నట్టయితే ఇక్కడ దాకా 1, 2, 3, 4, 5, 10 డేస్ ఇక్కడ కన్సల్టేషన్ తీసుకొని స్ట్రాంగ్ బై ఇచ్చింది. ఓకే, ఈ కేసులో మనం స్ప్రెడ్ అనేది తీసుకొని లిమిటెడ్ రిస్క్ అనేది 3-4,000 రిస్క్ తీసుకొని వదిలేస్తే కూడా డెఫినెట్గా ప్రాఫిట్ వస్తుంది. మేబీ ఇనిషియల్గా ఏంటంటే ఈ యొక్క పుల్ బ్యాక్లో కొద్దిగా లాస్ అనేది రావచ్చు ఇనిషియల్గా. ఫర్ ఎగ్జాంపుల్ మనం 3K లాస్ అనేది పెట్టుకొని స్ప్రెడ్ అనేది తీసుకున్నాం అనుకోండి, దాంట్లో మేబీ 700 లేకపోతే 1,000, ఓకే, లేదా 1.5K దాకా మనకు లాస్ వచ్చి ఉండొచ్చు. బట్ మనకి ఈ లో అనేది మనం ఈ యొక్క స్టాప్ లాస్ ఒకవేళ ఆ లో బ్రేక్అవుట్ అయిందనుకోండి, మనకి 3Kలో ఒక ఫర్ ఎగ్జాంపుల్ 2K లాస్ వచ్చింది అంటే బుక్ చేసుకోవడం. ఈ కేసులో 1, 2, 3, 4 డేస్ సైడ్ వేస్లో ఉంది, వెరీ గుడ్ క్యాండిల్ అనమాట. సైడ్ వేస్ అనుకోవచ్చు, పుల్ బ్యాక్ అనుకోవచ్చు. అక్కడ నుంచి ట్రెండ్ రెజ్యూమ్ అయింది. డెఫినెట్గా ఏంటంటే మనం ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ మనకి 3K లాస్ అనేది తీసుకున్నాం, దాంట్లో ఒక 4K పొటెన్షియల్ ట్రేడ్ అనేది ఉంది అనుకోండి, ప్రాఫిట్ 100% ప్రాఫిట్ వస్తుంది. ఎందుకంటే మార్కెట్ ఈ లెవెల్ దాటిపోయింది ఎప్పుడో. ఓకే, సో ఈ యొక్క పుల్ బ్యాక్స్ కూడా కొంచెం అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మార్కెట్ ఎప్పుడు కూడా ఏంటంటే ఒక్కొక్కసారి క్యాండిల్ మీద క్యాండిల్ ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది రేర్గా. బట్ మ్యాక్స్ ఏంటంటే 60% 70% ఒక క్యాండిల్ వచ్చాక కొద్ది కన్సల్టేషన్ తీసుకోవడం, మళ్ళీ క్యాండిల్ రావడం, కన్సల్టేషన్ తీసుకోవడం కూడా జరుగుతుంటుంది. దీన్ని కూడా ఏంటంటే మనం దృష్టిలో పెట్టుకొని ట్రేడ్ అనేది ఇనిషియేట్ చేసుకోవాలి. ఓకే, ఎనీ హౌ దట్ ఈస్ దేర్. అండ్ యా, ఇంకా బ్యాక్ టెస్ట్లో చాలా స్టాక్స్ అనేది మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ PFC ఇంతకుముందు పర్టికులర్ బ్రేక్అవుట్ దగ్గర మనం మాట్లాడుకున్నాం. యాక్చువల్గా ఏంటంటే మనకి సూపర్ ట్రెండ్ అయితే ఇక్కడ లాంగ్ ఇచ్చింది, 170 దగ్గర లాంగ్ ఇచ్చింది. మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్ అనేది మన టెక్నికల్గా చార్ట్ ప్యాటర్న్ అనేది ఈ
విధంగా ఎంతమంది పెట్టుకున్నాం అనమాట. ఇక్కడ బ్రేక్అవుట్ జరిగితే మూమెంట్ ఉండొచ్చు అని చెప్పేసి, ఇక్కడ బ్రేక్అవుట్ జరుగుతుందా లేదా అనేది డిస్కస్ చేయలేదు. కానీ ముందు ఏంటంటే చార్ట్ అయితే మనం కమ్యూనిటీలో పోస్ట్ చేసుకున్నాం, వాట్స్ యువర్ వ్యూ అని. ఫార్చునేట్లీ ఏంటంటే బ్రేక్అవుట్ హ్యాపెండ్ అనమాట. ఎనీహౌ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇది 45 degrees అయితే వెళ్ళట్లేదు హానెస్ట్గా. చూడండి జిగ్జాగ్ రూపంలో వెళుతుంది. బట్ అగైన్ ఏంటంటే మనకి ఇక్కడ మూవింగ్ యావరేజ్ ఏంటి క్రాస్ ఓవర్స్ చూడండి చాలా జిగ్జాగ్గా ఉంది. ఇటువంటి వాటిని మనం మొమెంటం ట్రేడ్స్ కింద తీసుకోము. బట్ స్టిల్ ఎగ్జాంపుల్ అనేది సూపర్ ట్రెండ్ అండ్ మూవింగ్ యావరేజ్ ఎలా ఉంటుంది అని చెప్పేసి ఆ యొక్క ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఈ యొక్క పర్టికులర్ లెవెల్ దగ్గర మనకి లాంగ్ ఇచ్చింది, స్టిల్ ఏంటంటే అప్ సైడ్ మొమెంటం అనేది కంటిన్యూ అవుతుంది. ఓకే, సో మొమెంటంలో ఉన్న స్టాక్స్ అనేది చూసుకోవచ్చు మనం దీంట్లో. యా ఇదైతే మంచి మొమెంటంలో ఉంది డైలీ టైం ఫ్రేమ్లో, ఎందుకంటే ఇక్కడ క్రాస్ ఓవర్ అయింది. ఈ యొక్క 21 చూడండి స్మాల్ రిట్రేస్మెంట్ బయటకు వచ్చేసింది. బట్ స్టిల్ ఏంటంటే మనం మొమెంటంలో ఉంటాం. ఓకేనా, మనం ఇక్కడ సిగ్నల్ ఇచ్చింది కదా, దీనికి ఎందుకు వచ్చింది కదా, సెల్ చేయాలన్నది మన ఇంటెన్షన్ కానే కాదు. మనకి మొమెంటం ఎటువంటే అటు సైడ్ వెళ్ళటానికే ప్లాన్ చేస్తూ ఉంటాం. ఈ కేసులో మూవింగ్ యావరేజెస్ ఆఫ్ చేసుకొని చూసుకున్నట్టే మనకేంటంటే మేబీ ఇక్కడ ఎంట్రీ తీసుకోలేకపోవచ్చు. ఈ పాయింట్లో చూడండి 950 దగ్గర ఎంట్రీ తీసుకుని 990 అంటే 40 points మనకి ప్రాఫిట్ రావడం జరిగింది. ఎన్ని రోజుల్లో 1, 2, 3, 4, 5, 6, 6 డేస్లో మనకి 40-50 rupees ప్రాఫిట్ అనేది రావడం జరిగింది. బట్ అగైన్ కీప్ ఇన్ మైండ్ రిస్క్ మేనేజ్మెంట్ ఈజ్ ద కీ అనమాట సక్సెస్కి. యా దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ఈ యొక్క మూవింగ్ యావరేజెస్ ఫ్రెండ్స్ అండ్ సూపర్ ట్రెండ్ అండ్ డిఎంఐ సెట్టింగ్స్. ఓకే, హోప్ ఈ వీడియో ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ చేయడం ద్వారా ఏంటంటే మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి తెలియజేయండి. ధన్యవాదాలు.